హాయ్ అండి, ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సిక్స్త్ యూనిట్ అయినటువంటి డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి డూ గుడ్ మంచి చెయ్యండి అండ్ రీప్ గుడ్ మంచిని పొందండి. ఆర్ఈఐపి రీప్ అంటే పొందడము, తిరిగి పొందడము అనమాట. సో మంచి చెయ్యండి అట్లాగే మంచిని తిరిగి పొందండి అని ఏదైతే ఉందో అది మన యొక్క లెసన్ టైటిల్. వన్స్, ఒకప్పుడు దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లీ. ఒకప్పుడు మల్లి అనే ఒక పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. ఎవరితో? విత్ హిజ్ మదర్, తన యొక్క అమ్మగారితో, అంటే వాళ్ళ అమ్మతో నివసిస్తూ ఉండేవాడు. ఎక్కడ అంటే నియర్ ఏ వ్యాలీ. వ్యాలీ మీన్స్ లోయ, దగ్గరలో ఉన్నటువంటి ఒక లోయ ఏదైతే ఉందో ఆ లోయకి దగ్గరలో మళ్ళీ అతను వాళ్ళ అమ్మగారితో నివసిస్తూ ఉండేవాడు. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. ఈ యొక్క లోయ ఏదైతే ఉందో అది సరౌండెడ్, చుట్టుముట్టి, అంటే ఆ లోయ చుట్టూ కూడా బ్యూటిఫుల్, అందమైనటువంటి హిల్స్, కొండలు అండ్ ట్రీస్, చెట్లు ఉండేవి. హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్. ఆ ప్లేస్ అంటే అతనికి చాలా ఇష్టము. ఏది? వ్యాలీ. అట్ ద సేమ్ టైం ఆ వ్యాలీ యొక్క సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీకి చాలా ఇష్టం అనమాట. చూడండి, మనకి పిక్చర్లో కనబడుతున్నారు మళ్ళీ వాళ్ళ అమ్మగారు, మళ్ళీ ఇక్కడ. హీ ప్లేయడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద వ్యాలీ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్. హీ ప్లేయడ్, అతను ఆడుకుంటూ ఉండేవాడు విత్ హిస్ ఫ్రెండ్స్, తన యొక్క స్నేహితులతో. అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్, ఆ వ్యాలీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్ల నీడల్లోనూ, అట్లాగే అవి కూడా ఎప్పుడూ అంటే సండేస్ ఆదివారం రోజుల్లోనూ, అట్ ద సేమ్ టైం హాలిడేస్ తన యొక్క స్కూల్కి హాలిడేస్ సెలవు రోజులు ఏవైతే ఉన్నాయో సెలవు రోజుల్లో కూడా అతను వ్యాలీకి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు చెట్ల యొక్క నీడల్లో తన ఫ్రెండ్స్తో మళ్ళీ ఆడుకుంటూ ఉండేవాడు. ఈ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై, అట్లాగే తన యొక్క చదివే పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల కూడా, తన స్కూల్ ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క వ్యాలీకి దగ్గరలో ఉండేదన్నమాట. ఆన్ సాటర్డే, ఇక శనివారం వచ్చేసరికి, అంటే వీకెండ్ అయినటువంటి శనివారం వచ్చేసరికి, ద వీక్లీ ఫెయిర్, వీక్లీ వారం వారే జరిగేటటువంటి ఫెయిర్, ఎఫ్ఏఆర్, ఫెయిర్ అంటే సంత. విలేజుల్లో ఇప్పటికి కూడా కొన్ని విలేజుల్లో గ్రామాల్లో సంత జరుగుతుందన్నమాట, బుధవారము గురువారము శనివారము అని చెప్పేసి. ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్, శనివారం ప్రతి శనివారము అక్కడ సంత జరుగుతుందంట. ఆన్ దట్ డే, ఆ రోజు పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్, ఆ సంత జరిగే రోజు ప్రజలు ఎవరైతే ఉన్నారంటే దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల నుంచి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కేమ్ దేర్, అక్కడికి వస్తారు. టు బై దేర్ డైలీ కమోడిటీస్, కమోడిటీస్ అంటే వస్తువులు, వాళ్ళకి వంటకు కానీ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు అవన్నీ కూడా కొనడానికి రకరకాల గ్రామాల నుంచి రకరకాలైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంతకు వస్తూ ఉంటారంట. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. సో ఆ సంతలో దొరికేటటువంటి ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఐస్ క్రీమ్కి మళ్ళీకి చాలా ఇష్టము. సో హీ బాట్ ఇట్ ఆన్ సాటర్డేస్, బాట్ మీన్స్ కొనటము, బై బాట్. కాబట్టి శనివారం జరిగేటటువంటి సంత ఏదైతే ఉందో ఆ సంతలో మళ్ళీ ప్రతిసారి కూడా, అంటే ప్రతి వారం కూడా తప్పనిసరిగా ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటాడు. వన్ సాటర్డే, ఒక శనివారము, హీ ఆస్క్డ్ హిస్ మదర్ టు గివ్ హిమ్ 10 రూపీస్ టు బై అన్ ఐస్ క్రీమ్. ఒక శనివారం ఏం చేశాడు, ప్రతి శనివారం ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడని మనం చెప్పుకున్నాం కదా, అందుకనే వాళ్ళ మదర్ని, హీ ఆస్క్డ్ హిస్ మదర్, వాళ్ళ అమ్మని అడిగాడు టు గివ్ హిమ్, ఇవ్వమని చెప్పేసి, 10 రూపీస్, ఒక 10 రూపాయలు. దేనికి? టు బై అన్ ఐస్ క్రీమ్, యాజ్ యూజువల్గా అతను కొనేటటువంటి ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అది కొనడానికి. చూడండి, మనకి పిక్చర్లో కనబడుతుంది 10 రూపీస్ ఇవ్వమ్మా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నటువంటిది పిక్చర్ మనకి ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. బట్ హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. కానీ ఆ రోజు వాళ్ళ అమ్మగారు, మేబీ మనీ లేకపోవడం వల్ల ఎందుకో తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, వీడికి అంటే మళ్ళీకి డబ్బులు ఇవ్వలేదన్నమాట. హీ వాజ్ అన్హ్యాపీ, హీ వాజ్ అన్హ్యాపీ, అతను సంతోషంగా లేడు. హీ సెట్ టు హిజ్ మదర్, వెంటనే ఏం చెప్పాడు వాళ్ళ అమ్మతో, ఇలా చెప్పాడు, ఐ హేట్ యు మా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి, యాంగర్లీ విత్ ఎ రెడ్ ఫేస్, యాంగర్లీ కోపంతో తన ఫేస్ ఎర్రగా మారిపోయిందనమాట. నువ్వంటే నాకు ఇష్టం లేదు, చీపో అని చెప్పేసి వాళ్ళ అమ్మతో ఆ మాట అన్నాడు. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్, ర్యాన్ అవుట్, ఇంటి లోపల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అండ్ వెంట అప్ టు ద వ్యాలీ, లోయ ఏదైతే ఉందో లోయ యొక్క చివరి భాగానికి వెళ్ళాడు. అండ్ షౌటెడ్, అక్కడ బిగ్గరగా అరుస్తున్నాడు అనమాట, ఏమని, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్పినటువంటి ఈ డైలాగ్ ఏది, ఐ హేట్ యు, నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని ఆ లోయ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. అగైన్ అండ్ అగైన్ యాంగర్లీ, మళ్ళీ మళ్ళీ ఎట్లా కోపంతో అరుస్తున్నాడు బిగ్గరగా. సూన్, తొందరలోనే, మళ్ళీ హర్డ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద వ్యాలీ, మళ్ళీ ఏవైతే మాటలు అన్నాడు, ఏది, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని చెప్పేసి మళ్ళీ అన్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను మళ్ళీ లోయ నుంచి వింటున్నాడంట.
తను అంటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ లోయ నుంచి తను వింటున్నాడు. చూడండి, మళ్ళీ గట్టిగా అరుస్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అదర్ ఎండ్ ఆఫ్ ద వ్యాలీ అంటే తను ఇటు నుంచి అరుస్తూ ఉంటే ఆ వ్యాలీకి అటువైపు ఉన్నటువంటి ఆ భాగం నుంచి, వ్యాలీకి అటువైపు నుంచి ఉన్నటువంటి ఆ భాగం నుంచి మళ్ళీకి అది మళ్ళీ రీసౌండ్ వినిపిస్తూ ఉందన్నమాట. ఐ హేట్ యూ, హీ గాట్ అఫ్రైడ్. సో ఇతను ఇతను అరుస్తున్న అరిసిన కొంచెం కొన్ని సెకండ్లకి మళ్ళీ అటు నుంచి తన యొక్క వాయిస్ మళ్ళీ ఇతనికి వినిపించేసరికి ఇంకో వాయిస్ వినపడింది అనమాట అతనికి. ఏది? ఐ హేట్ యూ అని చెప్పేసి ఈ గోట్ ఎఫ్రైడ్ వెంటనే మళ్ళీ భయమేసింది. హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్, వెంటనే మళ్ళీ ఇంటికి ప్రయత్నకుంటే వెళ్ళి ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పాడు. అమ్మ, దెర్ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ అట్ మీ. వెళ్ళి ఏం చెప్పాడు, అమ్మ ఈ వ్యాలీలో ఇంకొక బ్యాడ్ బాయ్, ఒక చెడ్డ పిల్లవాడు ఉన్నాడు, వాడు నా వైపు చూసి అరుస్తున్నాడు. హిజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం అనిపించింది అనమాట. అనిపించి చెప్తుంది, వాట్ డిడ్ హీ సే, ఏమంటున్నాడు అతను అని చెప్పేసి అనేసరికి మళ్ళీ రిప్లైడ్, మళ్ళీ ఇలా సమాధానం చెప్తున్నాడు. ఏమని? ద బాయ్ షౌటెడ్ బ్యాక్, ఐ హేట్ యూ. నేను అతన్ని ఐ హేట్ యూ అని చెప్పేసి అంటే అతను కూడా మళ్ళీ వెంటనే ఐ హేట్ యూ అని చెప్పేసి నన్ను కూడా ఐ హేట్ యూ అని చెప్పేసి అంటున్నాడమ్మా అని చెప్పేసి తను అన్నాడు. యాక్చువల్గా అక్కడ ఎవరు కూడా అనట్లా, ఇతను అన్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీసౌండ్, ఎందుకని ఇట్ ఈజ్ ఎ వ్యాలీ, అది లోయ కాబట్టి లోయ ఇలాంటి ప్లేసుల్లో మనం మాట్లాడినటువంటి పెద్ద గట్టిగా అరిచినటువంటి అరుపులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీసౌండ్ ఎక్కువ ద్వారా రీసౌండ్ అయ్యి మళ్ళీ మనకే వినిపిస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ అన్నటువంటి ఐ హేట్ యూ అనే మాటలు అతను పలికిన కొన్ని సెకండ్లకి మళ్ళీ అతనికి వినపడుతూ ఉన్నాయి రీసౌండ్ అవటం వల్ల అనమాట. హిస్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్, వెంటనే వాళ్ళ అమ్మ నవ్వి ఇలా చెప్తుంది, గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్, మళ్ళీ నువ్వు ఎక్కడైతే అరిచావో ఆ ప్రదేశానికి వెళ్ళి నేను ఎలా అయితే చెప్తానో అలా అరువు అని చెప్పేసి, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అరువు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్పింది. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్, వాళ్ళ అమ్మ చెప్పినట్టే మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ తను ఇందాడ ఎక్కడైతే అరిచాడో అక్కడికి వెళ్ళి ఇందాడేమో ఐ హేట్ యూ అని అరిచాడు కదా, ఇప్పుడు మళ్ళీ బిగ్గరగా ఐ లవ్ యూ అని చెప్పేసి అరవటం మొదలుపెట్టాడు. ఈ నౌ హార్డ్ ద ఎకో ఆఫ్టర్ హిమ్, ఎకో మీన్స్ రీసౌండ్ అనమాట, అంటే ప్రతిధ్వని. సో అతను అరిచిన తర్వాత ఐ లవ్ యూ అనేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ విన్నాడు. ఎట్లా? ఐ లవ్ యూ అని చెప్పేసి మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ హోమ్. కాబట్టి మళ్ళీ ఏం చేశాడు, తను పలికిన అటువంటి ఐ లవ్ యూ అనే మాట మళ్ళీ తనకి తిరిగి వినిపించేసరికి సంతోషంతో మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చాడు. హీ హగ్డ్ హిస్ మదర్, హగ్డ్ వాళ్ళ అమ్మని హత్తుకొని అండ్ సెడ్, వాళ్ళ అమ్మతో ఇలా చెప్తున్నాడు, ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇంతకుముందు అదే వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడు, ఐ హేట్ యూ అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ అమ్మతో ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేసి చెప్పాడు. ద బాయ్ లెర్న్ట్ ఏ న్యూ లెసన్, ఈ రోజున ఈ పిల్లవాడు ఒక కొత్త లెసన్, ఒక పాట నేర్చుకున్నాడు, గుణపాఠం నేర్చుకున్నాడు అనమాట. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ వీ గెట్ బ్యాక్ ద సేమ్, జీవితంలో మనం ఏదైతే చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అనమాట. అంటే మనం మంచి చేస్తే మనకు మంచే తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే మనకి చెడే తిరిగి వస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకని మన లెసన్ టైటిల్ ఏం చెప్పారు, డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అని చెప్పేసి, అంటే మంచి చేయండి మంచిని తిరిగి పొందండి అని చెప్పేసి. మనం మంచి చేస్తే మనకి మళ్ళీ తిరిగి మంచే వస్తుంది, మనం చెడు చేస్తే మళ్ళీ మనకి చెడే వస్తుంది అని చెప్పి మనకి ఈ లెసన్ ద్వారా మనం విషయం తెలుసుకోవచ్చు. ఇట్లా ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోసరీ మీనింగ్స్, డిఫికల్ట్ వర్డ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వ్యాలీ. వ్యాలీ మీన్స్ ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్, కొండల మధ్యలో ఉన్నటువంటి దిగున ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యాలీ లోయ అని చెప్పేసి అంటాము. హేట్ మీన్స్ డిజ్లైక్ స్ట్రాంగ్లీ, బలంగా వాళ్ళని అసహించుకోవటము. ఎకో మీన్స్ రీసౌండ్, ప్రతిధ్వని. హగ్ ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్, ఆప్యాయత ఏదైతే ఉందో దాన్ని తెలియచేయడానికి గట్టిగా హత్తుకోవటము, దాన్ని మనం హగ్ అంటాము. సర్ప్రైజ్ మీన్స్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, మనం ఊహించింది ఏదైతే ఉందో అది కనుక జరిగితే దాన్ని మనం సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాము. సో ఇది మనకి 16th లెసన్ అయినటువంటి డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.